हाय व्యూయర్స్ वेलकम टू సృజన్ క్రేజ్। మీకు ఎప్పటిలాగానే మరొక మంచి టెంపుల్ తో మీ ముందుకు వచ్చేసాం। ఈ టెంపుల్ ఎక్కడంటే తమిళనాడులోని కన్యాకుమారి డిస్ట్రిక్ట్ లో ఉన్న నాగర్కోయిల్। నాగర్కోయిల్ అంటే నాగరాజు స్వామి దేవాలయం అన్నమాట। ఈ నాగర్కోయిల్ ఈ నాగరాజు స్వామి దేవాలయం పేరు మీదనే ఆ ప్లేస్ కి నాగర్కోయిల్ అని పేరు వచ్చింది। ఇంకా చెప్పాలంటే మనం చాలామంది టూరిస్ట్ మనకి వస్తూ ఉంటారు కదా కన్యాకుమారికి, అలా వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మనకి వాళ్ళు ఈ నాగర్కోయిల్ అనే టెంపుల్ని దర్శించుకుంటారు। ఈ టెంపుల్లో మనకి ఆనందకృష్ణ మరియు నాగరాజ దేవాలయాలు ఈ రెండు కూడా ప్రధాన దేవాలుగా ఉన్నారు। ఈ నాగర్కోయిల్ గుడి ఎదురుగా మనకి కోనేరు కనిపిస్తుంది, చూసారు కదా కోనేరు। ఆ కోనేరు పక్కనే ఉన్న దిమ్మ మీద చాలా వరకు ఆ సర్ప విగ్రహాలు ఉంటాయి। భక్తులు ఆ విగ్రహాలకు పసుపు మరియు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు। కోనేరులో స్నానాలన్నీ పూర్తయిన తర్వాత భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు। తర్వాత ఈ గుడిలో మనకి ఎక్కడ చూసినా కూడా నాగరాజు ప్రతిమలే కనిపిస్తూ ఉంటాయి। ఈ నాగరాజు గర్భాలయంలో నీరు ఊరుతూ ఉంటుందన్నమాట, ఆ నీటిని తీర్థంగా ఇస్తారు। ఈ నీటి ఓటలోని ఇసుక సంవత్సరంలో సగభాగం తెల్లగా సగభాగం నల్లగా మనకి కనిపిస్తూ ఉంటుంది। ఈ టెంపుల్లో ఇంకా ఈ నాగదేవతలతో పాటు జైన తీర్థంకరులైన మహావీర్ పార్శ్వనాథ టెంపుల్స్ కూడా ఉన్నాయి। ఇక ఈ దేవాలయ స్థలపురాణానికి వెళ్తే ఒకప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఎంతో గడ్డి పెట్టి అలా ఉండేదంట, ఒక అడవిలాగా ఉండేదంట। ఒక ఆవిడ వాళ్ళ ఆవులు గేదెలు వాటికి గడ్డి కోసుకోవడానికి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొడవలతో ఆ గడ్డి కోస్తున్నప్పుడు కొడవలికి రక్తం అంటుకుందంట। ఏంటా అని చూసేటప్పటికీ అక్కడ నాగరాజు ఆ పాము అక్కడ కనిపించిందంట। 5 తలల పాము కనిపించేటప్పటికీ ఆమె చాలా భయపడి గ్రామస్తులకి విషయం చెప్పడానికని వెళ్ళిందంట। అలా వెళ్ళినప్పుడు గ్రామస్తులందరూ కూడా వచ్చి చూసి ఈ 5 తలల నాగుపాము మామూలు సర్పం అయితే కాదు, ఇది ఈ సర్పాలన్నిటికీ రాజు నాగరాజు అని చెప్పి అప్పటి నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు। ఈ గ్రామస్తులు వచ్చేటప్పటికీ ఆ సర్పము ఒక విగ్రహంలా మారిపోయిందనమాట। అప్పటి నుంచి అలా జరుగుతూనే ఉన్నాయి పూజలు। తర్వాత ఈ మార్తాండ వర్మ అనే రాజు ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేశాడు, కానీ నాగరాజు ఆ మార్తాండ వర్మ కళలో కనిపించి తనకి ఇంతకుముందు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఎలాగైతే కొబ్బరాకులు తాటాకులతో చిన్న మందిరం ఉందో ఆ మందిరం మాత్రం అలాగే ఉంచమని చెప్పి అడిగాడంట। అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ఎంత అభివృద్ధి చెందినా సరే ఇంకా కూడా మూల విరాట్ని ఆ చిన్న పాకలోనే అలాగే ఉంచారు। అది మనం ఇప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు। తర్వాత చర్మ సంబంధిత వ్యాధులన్నీ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే పోతాయని, ఈ సర్పదోషాలు అవన్నీ కూడా పోతాయని, నాగదోషాలు పోతాయని కూడా అక్కడ వారు నమ్ముతారు। ఇక్కడ మనకు బయట దెమ్మ మీద కనిపించే విగ్రహాలకు పసుపు పాలు ఆ రెండింటితో మాత్రం అభిషేకం చేస్తారు। మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।